తెలుగు తెలుగు సాహిత్య నందనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో వచ్చేసి దిగంబర కవిత్వోద్యమానికి సంబంధించినటువంటి సాహిత్య విశేషాలను తెలుసుకుందాం గతంలో ఇదే విషయం పైన రెండు వీడియోలు చేయడం జరిగింది ఆ రెండు వీడియోలలో వచ్చేసి దిగంబర కవిత్వం దిగంబర కవిత్వం యొక్క నేపథ్యాన్ని ప్రారంభాన్ని ఆవిర్భావ కారణాలను అలాగే దిగంబర కవిత్వ లక్ష్యాలను దిగంబర కవిత్వ ఆశయాలను దిగంబర కవుల ప్రత్యేకతాన్ని ప్రత్యేకతలను అట్లాగే దివగంబర కవిత్వ పుస్తకాలను ఇన్ని విషయాలను తెలుసుకుందాం ఇక ఈ వీడియోలో వచ్చేసి దిగంబర కవిత్వం పైన వచ్చినటువంటి విమర్శలను ఆ తర్వాత దిగంబర కవిత్వం పైన వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్ళే ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ముందుకాల దిగంబర కవిత్వం పైన వచ్చినటువంటి విమర్శలను తెలుసుకుందాం దిగంబర కవిత్వంలో విమర్శ చూసుకుంటే బూతును దిగంబర కవిత్వంలో ఎక్కువగా కూడా వచ్చేసి బూతు అశ్లీలం అనేది ఉంటుంది దానిని చెప్పుకుంటూ బూతు అనేది అస్పృశ్యంగా చూడడం మనలో ఉండేటువంటి పిరికితనం కారణం మనలో ఒక రకమైనటువంటి పిరికితనం కారణం అని దిగంబర కవిత్వంలో బూతు ఉంది అని చెప్పేసి అనేవాళ్లకు ప్రతి విమర్శగా భైరవయ్య చెప్పడం జరిగింది ఆ తర్వాత కొడవగంటి కుటుంబరావు గారు వచ్చేసి కవిత్వంలో కసి ఉండొచ్చు కానీ మరీ ఇంత మొరటు పనికి రాదు అని చెప్పేసి హితం పలికినటువంటి విమర్శకుడు ఎవరు అంటే కొడగంటి కుటుంబరావు గారు విమర్శను విమర్శించడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి సమాజం మీద కక్షగట్టిన వాళ్ళు దిగంబరులు జాతి జాగృతం కోసం ధ్వంసరచన చేశారు అని చెప్పేసి మరొకరు విమర్శించడం జరిగింది ఆ తర్వాత ఆరుద్ర గారు విమర్శిస్తూ దిగంబర కవితలు చదువుతుంటే తంజావూరులోని అలలు ఎగిసి వచ్చి ముఖానికి తాకినట్లు ఉంది అని చెప్పేసి విమర్శించిన వారు ఎవరు అంటే గారు విమర్శించడం జరిగింది ఆ తర్వాత రాచపల్లెం రామచంద్రారెడ్డి గారు వచ్చేసి రారా వీరు వచ్చేసి ఏమన్నారంటే కవిత్వాన్ని చదివి సమాజం కుళ్ళుకు వీరు ఒక చిహ్నం సమాజంలో ఉండేటువంటి కుళ్ళుకు వీరొక చిహ్నం సమాజంలోని కుళ్ళుకు వీళ్ళొక భాగం సమాజం కుళ్ళిపోయిన పోయింది అనడానికి వీళ్ళొక నిదర్శనం అని చెప్పడం జరిగింది కొడగం రామచంద్రారావు రాచమల్లు రామచంద్రరావు ఆ తర్వాత వచ్చేసి శ్రీశ్రీ గారు వచ్చేసి చెప్పుకో చెబుతూ వాళ్ళు కవితాశక్తులను వాళ్ళు అంటే ఇక్కడ దిగంబర కవులు దిగంబర కవులు కవితాశక్తులని సరైన మార్గంలో పెట్టలేకపోతున్నారు కనపడిన ప్రతిదాని మీద తిరగబడుతున్నారు వాళ్ళు అనార్కరి అనార్కరిష్టుల్లా కనబడుతున్నారు అని చెప్పేసి విమర్శించింది ఎవరంటే శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అవచ్చ సోమసుందర్ చెబుతూ దిగ దిగంబర కవిత్వం సాధించిన రుగ్మతని సిఫలిస్ని కుష్టిని తప్ప మరేమీ కాదు అని చెప్పేసి దిగంబర కవిత్వాన్ని విమర్శించడం జరిగింది ఆ తర్వాత దిగంబర కవిత్వాన్ని తాటాకు మంటలతో పోల్చి విమర్శించిన వాళ్ళు ఎవరు అంటే తాటాకుల చప్పుళ్ళతో పోల్చిన వాళ్ళు వచ్చేసి విశ్వనాథ సత్యనారాయణ అవచ్చ సోమసుందర్ దిగంబర కవిత్వాన్ని ఆంధ్ర సాహిత్యంలో అతివాద బాలారిష్టం అని చెప్పేసి విమర్శించడం జరిగింది అతివాద బాలారిష్టం అని ఎవరు విమర్శించారంటే అవచ్చ సోమసుందర్ ఇంకా వచ్చేసి కొత్త పదజాలం ప్రయోగిస్తున్నామనుకొని బండభూతులు అసహ్యకరమైనటువంటి జుగుచ్చాకరమైనటువంటి పదచిత్రాలు పోగులు పోగులు చేసి దిగంబర కవులు సాధించినది ఏమిటి మానవ సాయి జాతికి రుగ్మతని కుష్టిని తప్ప అన్యదా కాదు అని చెప్పేసి ఇట్లాంటి అనేకమైనటువంటి విమర్శలు వచ్చాయి ఇంకా ఏ విమర్శలు ఉన్నాయని చూద్దాం ఆచార్య కేవీఆర్ నరసింహం గారు వచ్చేసి తన ఆధునికాంధ్ర కవితా సమీక్ష అని చెప్పేసి ఒక గ్రంథం రాశారు ఆ గ్రంథంలో వచ్చేసి ఈ అభిప్రాయాలు కూడా ఒక ఒకచేట ఒక దగ్గర చేర్చి చూపించడం జరిగింది వాటిని ఈ మళ్ళొకసారి చెప్తున్నాను దాంట్లో వాటిలో కనుక చూస్తే ఆచార్య కేవి కేవీఆర్ నరసింహం ఏమన్నారు అంటే వాళ్ళు నిజమైన కవులు అయితే వాళ్ళు శక్తుల్ని సరైన మార్గంలో పెట్టలేక పోతున్నారు వాళ్ళల్లో ఉండేటువంటి అశాంతిని సరైన మార్గంలో పెడితే బాగుంటుంది అని చెప్పేసి కేవీఆర్ నరసింహం గారు అనడం జరిగింది శ్రీశ్రీ వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నాం శ్రీశ్రీ గారు ఏమన్నారు ఇంతకు ముందుకు వాళ్ళు శక్తుల్ని సరైన మార్గంలో పెట్టలేకపోతున్నారు కనిపించిన ప్రతిదాని మీద తిరగబడుతున్నారు అని చెప్పేసి అన్నారు కదా ఈ అశాంతిని దానితో పాటుగా దిగంబర కవుల్లో రాజకీయ చైతన్యం కంటే కవితా చైతన్యమే ఎక్కువ అని చెప్పేసి అని అన్నది ఎవరు అంటే శ్రీశ్రీ అనడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి వేల్చేరు నారాయణరావు గారు వచ్చేసి ఏమన్నారు అంటే తెలుగులో హేయ వస్తు కవిత్వం దిగంబర కవిత్వంతోనే ఆరంభమైంది హేయ వస్తు కవిత్వం దిగంబర కవిత్వంలో పలు అశ్లీల పదాలు తొలుత సంచనాలాలుగా ఆ సంచనాల వేడిమి తగ్గిన తర్వాత విమర్శకుల కేంద్రాలుగా మారాయి అని అన్నది ఎవరంటే వేల్చేరు నారాయణరావు గారు అనడం జరిగింది ఉదాహరణకు వచ్చేసి కొజ్జాల కామకేలిని చూస్తున్నాను ఈ లోకాన్ని వదిలి ఆ దేవుడుగాడు చచ్చాడు పత్రికల కలరా కలరావాంతులు రాజకీయాలు కీళ్ళు సల్లిన విరేచనాలు ఇటువంటి ప్రయోగాలు ఎన్ని కూడా వచ్చేసి కాస్మిక్ కాస్మిక్ జాతి కోసం అనే కవితలో చివరి వాక్యాలు తారాస్థాయిలో అసహ్యాన్ని పొదుముకున్నాయని చెప్పేసి చాలామంది విమర్శించడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి శ్రీశ్రీ భావవేషంతో దిగంబర కవులు తెలుగు కవిత్వానికి షాకైన ట్రీట్ ట్రీట్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది ఆ తర్వాత దీన్ని సమర్థించి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగానైనా సరే వచ్చేసి సమర్థించిన వాళ్ళు శ్రీశ్రీ కాకుండా కొడగంటి కుటుంబారావు కేవీ రమణారెడ్డి వాళ్ళు మాత్రం సమర్థించడం జరిగింది కొడవగంటి కుటుంబారావు కేవీ రమణారెడ్డి శ్రీశ్రీ వీళ్ళు ఏమన్నారు అంటే భావవేశంతో కాకుండా తార్కికంగా స్పందించడం జరిగింది వీరు కవిత్వం మొత్తటిని కూడా ఒకే పరిధిలో తీసుకొచ్చి వ్యాఖ్యానించడం చేయలేదు కేవలం మంచి కవితలను మాత్రమే వ్యాఖ్యానించారు అలాగే మన్నించారు అట్లాగే ప్రముఖ విమర్శకుడు అయినటువంటి అవత్య సోమసుందర్ దిగంబర కవులు తిట్టు కవితా సంస్కృతిని అంటే దిగంబర కవిత్ కవితల్లో తిట్టు కవితా సంస్కృతిని నిరసించడం జరిగింది పూర్వం ఉండేటువంటి ప్రబంధానంతర ప్రబంధంలో వచ్చినటువంటి జగ్గ జగ్గకవి అని చెప్పేసి ఒక కవి ఉన్నాడు తిట్టు కవి అని చెప్పేసి ఆ తిట్టు కవి లాగానే వచ్చేసి ఈ కవిలు కూడా ఉన్నారు అని చెప్పేసి దిగంబర దిగంబర కవులను పోల్చడం జరిగింది ఆ పోల్చిన వ్యక్తి ఎవరంటే అవచ్చ సోమసుందర్ గారు ఇక విశ్వనాథ సత్యనారాయణ మాత్రం వచ్చేసి ఎట్లాంటి స్పందన చెప్పలేదు అంటే దిగంబర కవిత్వాన్ని వచ్చేసి వ్యూహాత్మకమైనటువంటి మౌనాన్ని పాటించాడు దిగంబర కవిత్వాన్ని సాంప్రదాయ కవులు విశ్వనాథ సత్యనారాయణ ఒంటివారు మాత్రం వచ్చేసి దిగంబర కవిత్వాన్ని అసలు ఆ కవిత్వం ఉనికినే గుర్తించలేదు ఆ తర్వాత వచ్చేసి దిగంబర కవుల విషయంలో అత్యంత నిశితంగా స్పందించినటువంటి విమర్శకుడు ఎవరంటే రాచమల్లు రామచంద్రారెడ్డి రారా అంటారు రారా పేరుతో వచ్చేసి ప్రసిద్ధుడే రాచమల్లి రామచంద్రారెడ్డి వీరు వచ్చేసి ఈ మార్సిస్టు విమర్శకుడు తాను సంపాదకత్వం ఇచ్చినటువంటి సంవేదన అనే ఒక పత్రిక ఉన్నది ఈ సంవేదన పత్రికల్లో వచ్చేసి ఘాటైనటువంటి విమర్శ చేయడం జరిగింది ఏమని చేశాడు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరిలో వీళ్ళు మంది అర్షడ్ వర్గాల్లాగా ఉన్నారు కామ క్రోధ మద మాశ్చర్యాల్లాగా లాగా ఉన్నారు అని చెప్పేసి ఈ సంపిటుల్లో దిక్కులు అంటే కవితలు కూడా అట్లాగనే ఉన్నాయి కవిత్వం ఎక్కడా కూడా లేదు అని చెప్పేసి విమర్శించారు ఇంకా చెప్తూ వీళ్ళ రచనలు చదివితే అసహ్యం వేస్తుంది ఈ తిట్లు బూతులు ఆటవిక ఆవేశం ఈ ఒల్లర్గని కుసంస్కారం ఆ నోటి తీట ఆ మాటల కంపు మనకు జుగుచ్చను కలిగిస్తాయి అని చెప్పేసి తీవ్రంగా విమర్శించారు రాచమల్లు రామచంద్రారెడ్డి ఇంకా వచ్చేసి రాచమల్లు రామచంద్రారెడ్డి ఇంకా చెప్తూ సమాజం కుళ్ళు వీళ్లకు ఒక చిహ్నం సమాజం కుళ్ళుకు వీళ్ళొక చిహ్నం సమాజం కుళ్ళులో వీళ్ళొక భాగం సమాజం కుళ్ళిపోయిందనడానికి వీళ్ళొక నిదర్శనం సమాజం కుల్లిపోవడానికి వీళ్ళొక కారణం సమాజం కుళ్ళిపోయిన మాట నిజమే సమాజం పతనమైనటువంటి మాట నిజమే అని చెప్పేసి తీవ్రమైనటువంటి పదజాలంతోనే రాచమల్లు రామచంద్రారెడ్డి గారు దిగంబరకవుల్ని విమర్శించడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి ఇంకా కొందరు కనుక చూసుకుంటే ఇంకా వారు చెప్పిన ఇంకా వారు చెప్పినటువంటి మాటలు తీసుకుంటే విప్లవాగ్ని జ్వాలలతో తప్ప సంస్కరించడానికి సాధ్యం కానంత పతనమైన వాటం వాస్తవమే సమాజం కానీ ఎంత పతనమైనా ఈ దిగంబరుల పైత్యాన్ని కవిత్వం అనుకునే అంత పతనమైందా అని ప్రశ్నించడం జరిగింది ఆ తర్వాత చేమకు చేకూరి రామారావు వంటి వాళ్ళు మాత్రం వచ్చేసి ఈ దిగంబర కవిత్వం మీద తటస్థమైనటువంటి వైఖరి అంటూ అటు విమర్శించలేదు సమర్థించలేదు తటస్థమైనటువంటి వైఖరితో ఉండడం జరిగింది ఈ దిగంబర కవిత్వం ప్రారంభమైన తర్వాత పాతిక సంవత్సరాల తర్వాత వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక చక్కని విశ్లేషణ చేశాడు ఆ విశ్లేషణ కనుక చూస్తే ఆంధ్ర సాహిత్యంలో దిగంబర కవులు సమాజం పట్ల బాధ్యతతో చిత్తశుద్ధితోనే తమ కవితా రచన సాగించారడానికి ఇలాంటి సందేశం అక్కరలేదు అంటూనే దిగంబర కవిత్వం పాఠకుల్లో ఎంత చైతన్యం కలిగించిందో అంచనా వేయడానికి మనకు ఆధారాలు లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా వచ్చేసి దిగంబర కవుల యొక్క ప్రత్యేకతను చేరా చెబుతూ దిగంబర కవిత్వం తమ సామాజిక బాధ్యతను గుర్తు చేసింది కవులకు అని చెప్పేసి చెప్పాడు దిగంబర కవిత్వం వచన కవిత్వానికి జవసత్వాలు ఇచ్చింది అని చెప్పేసి అన్నారు విప్లక విప్లవ కవిత్వంలో కర్కశత్వానికి దారి చూపింది అని చెప్పేసి చెప్పారు సుందర విషయాలను సున్నితంగా చెప్పడమే కవిత్వం అనే భ్రమ తొలగించింది దిగంబర కవిత్వం అని చెప్పేసి చెప్పడం జరిగింది చలం వచనం వచనంలో సాధించిన దాన్ని దిగంబర కవులు కవిత్వంలో సూ కవిత్వంలో సాధించారు చూపించారు అని అన్నది ఎవరు చేకూరి రామారావు ఇంకా మళ్ళొకసారి విమర్శలు చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కుందుర్తి ఒక వ్యాసంలో వచ్చేసి దిగ్గంబర కవిత ఆనాటి స్తబ్దతను పోగొట్టే విషయంలో చారిత్రకమైనటువంటి కర్తవ్యాన్ని నిర్వహించింది అని చెప్పేసి అనడం జరిగింది కుందుర్తి ఆంజనేయులు వాళ్ళు నిజమైన కవులు అయితే వాళ్ళు కవితాశక్తుల్ని సరైన మార్గంలో పెట్టలేకపోతున్నారు వాళ్ళ కనపడ్డదాన్ని మీద తిరగబడుతున్నారు అని చెప్పేసి విమర్శించడం జరిగింది ఆ తర్వాత శ్రీశ్రీ కంటే ఉధృతంగా దిగంబర కవిత్వాన్ని ఘాటయమైనటువంటి విమర్శ చేసినటువంటి కవి ఎవరు అని అడుగుతారు రాచమల్లు రామచంద్రారెడ్డి ఆ తర్వాత వచ్చేసి అవచ్చ సోమసుందర్ కూడా దిగంబర కవుల తీవ్రతను కసిని భాషను అంతటిని కూడా విమర్శించడం జరిగింది వీళ్ళు చేసేది అభ్యుదయ రచన కాదు అని చెప్పేసి దిగంబర కవులను విమర్శించింది ఎవరంటే ఆరుద్ర కొడగంటి కుటుంబరావు మాత్రం వచ్చేసి దిగంబర కవులకు ఆధునిక కవిత్వంలో కొత్త దారి చూపారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా వచ్చేసి ఈ దిగంబర కవిత్వాన్ని కొడగంటి కుటుంబరావు ఇది నిజమైనటువంటి విప్లవం ఈ కవిత్వం ఈనాడు ప్రజలకు అవసరం అని చెప్పేసి అనడం జరిగింది ఇంకా వచ్చేసి ఎస్వి సత్యనారాయణ ఎస్వి సత్యనారాయణ గారు అన్నట్లు పంతొమ్మిది వందల అరవై అరవై ఎనిమిది నుంచి క్రమక్రమంగా దిగంబర కవితావేషం చల్లారిపోవడం అనేది జరిగింది ఆ తర్వాత నిర్దిష్టమైనటువంటి ప్రాపంచిక దృక్పథం నిశబ్ ని నిబద్ధమైనటువంటి నాయకత్వం లేని కారణంగా ఈ కవితా ధోరణి ఉద్యమ స్థాయికి చేరుకోకుండా అర్థాంతరంగా ఆగిపోవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో దిగంబర కవిత్వంలో ఇంతకుముందు చెప్పుకున్నాం విమర్శలు మాత్రం వచ్చేసి చాలా వచ్చాయి దాన్ని ప్రథమంగా వచ్చేసి రారా రాచమలు రామచంద్రారెడ్డి కుందూర్తి వాళ్ళు వీళ్ళంతా కూడా విమర్శించడం జరిగింది ఇక చివరిగా వచ్చేసి విమ ఇప్పటివరకు విమర్శలు చూసాం మనం ఇప్పుడు ఒక్కసారి రచలు చూసి ముగ్గిద్దాం ఈ వీడియోను దిగంబర కవుల రచనలు చూస్తుంటే నగ్నముని వచ్చేసి ప్రధాన రచనలు చూస్తే జైల్లో సముద్రం తొడమురి తొడవిరిగినతనం బుద్ధక్షేమ కుష్ఠురోగి కొజ్జాల కామకేలి చూస్తున్నాను బ్రహ్మ పదార్థం ఇవన్నీ కూడా నగ్నమువి నగ్నమునివి ఆ తర్వాత రాజు వచ్చేసి నన్నెక్కనివ్వండి బోను ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తుంది జగద్గురువులు వస్తున్నారు జాగ్రత్త వందే మాత్రం ఇవి చెరబండు రాజు రచనలు ఇక మహాస్వప్నది వచ్చేసి ప్రధానంగా మీ మనుషులం కాదు ఇంకేదో పేరున్నది మాకు ఇది గారి రచన భైరవయ్య గారిది వచ్చేసి ఎముకల కేకలు షష్ఠు పూర్తి కరువు భిక్షం దిగంబరి చెరబండ గీతాన్ని చెరచబడ్డ గీతాన్ని ఇవన్నీ కూడా భైరవయ్య రచనలు నిఖిలేశ్వర్ వచ్చేసి మండుతురున్న తరము అని చెప్పేసి జ్వాలాముఖి వచ్చేసి సూర్యస్థానము అని చెప్పేసి ఇవి దిగంబర కౌలు రచనలు ఆ తర్వాత దిగంబర కవుల యొక్క గొప్పదనం ఏంటిదంటే అభ్యుదయ కవిత్వం తర్వాత ఏర్పడినటువంటి స్తబ్దతను తొలగించినటువంటి కవిత్వం ఏది అంటే అది దిగంబర కవిత్వమే అని చెప్పేసి ఇంకా తెలుగు సాహిత్యంలో విప్లవ కవిత్వం రావడానికి నేపథ్యమైనటువంటి కవిత్వం ఏది అంటే అది కూడా దిగంబర కవిత్వమే ఇక దిగంబర కవిత్వం అంతరించిపోవడానికి కారణాలు ఏమిటంటే ఇలాంటి కవితా ధోరణి ఇతర భాషల్లోకి రాకపోవడం అనేది గమనించదగ్గ విషయం ఆ తర్వాత కాలంలో దిగంబర కవులు తమ విధానాన్ని మార్చుకొని సామాజిక ప్రయోజనం కలిగినటువంటి కవిత్వాన్ని రాయాలని చెప్పేసి అనుకోవడం దిగంబర కవులు ఆ తర్వాత అనుసరించిన వాళ్ళెవరూ కూడా లేకపోవడంతో ఈ దిగంబర కవిత్వం అంతరించడం జరిగింది అయితే అంతరించినా కానీ దిగంబర కవితుల ప్రభావంతో కొంతమంది కొన్ని కవితాధోరణులతో పేర్లు పెట్టుకొని రావడం జరిగింది వాళ్ళే వచ్చేసి తిరగబడ్డ కవులు అని చెప్పేసి పైగంబర కవులు అని చెప్పేసి లే కవులు అని చెప్పేసి ఇట్లా ఉండడం జరిగింది వీరిలో చూడండి తిరగబడ్డ కవులు వచ్చేసి పది మంది ఉన్నారు వాళ్ళు వచ్చేసి అడుగుతారు తిరగబడ్డ కవులు వచ్చేసి వరవర్రావు అశోక్ లోచన్ కిషన్ ఎక్స్రే ఐ సంజీవరావు సుదర్శన్ ఇంకా వచ్చేసి యాదగిరి రావు సుధాకరన్ వీళ్ళంతా కూడా వచ్చేసి తిరగబడ్డ కవులు పది మంది వీళ్ళ సంకలనం వచ్చేసి చలినెగల్లు అని చెప్పేసి ఉరవర్రావు సంపాదకత్వంలో వచ్చేసింది చలినెగల్లు అని వీళ్ళ సంపాదకత్వం వీళ్ళ రచన ఆ తర్వాత పైగంబర కౌలు అని చెప్పేసి కూడా వచ్చారు ఆ పైగంబర కవులు ఎవరు అంటే వచ్చేసి ఐదుగురు ఉన్నారు ఓల్గా సుగంబాబు కిరణ్ బాబు దేవి ప్రియ కమలాకాంత్ ఈ ఐదుగురు కూడా పైగంబర కవులు వీరి కవితా సంకలనం ఏంటిదంటే యుగ చైతన్యం అనేది కవితా సంకలనం ఆ తర్వాత వచ్చేసి ఈ దిగంబర కవితా సంపుటాలు అనువదించడం అనేది కూడా జరిగింది అనువాదాల్లో వచ్చేసి హిందీ యుగ్ ధర్మ భారతీయ జ్ఞానపీఠ్ పత్రికల్లో దిగంబర కవితా సంపుటాలు అనుసరించబడ అనువదించబడడం జరిగింది రామానాయుడు దిగంబర కవితా సంపుటాలను అనువదించి కేంద్ర కేంద్రీయ సంస్థాన అవార్డు పొందడం జరిగింది రామానాయుడు అనే కవి ఆ తర్వాత బెంగళూరులో వచ్చేసి బెంగళూరులో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో దిగంబర కవిగల్లు అనే పుస్తకం ఆవిష్కరించడం కూడా జరిగింది ఆ తర్వాత దిగంబర కవితలను కవితలను వచ్చేసి హిందీ బెంగాలీ కన్నడ మొదలైనటువంటి భాషల్లో అనువదించడం జరిగింది ఈ మూడు సంపుటాలను ఆచార్య రామనాయుడు అనువదించడం జరిగింది ఇక శ్రీశ్రీ కూడా వచ్చేసి తెలుగు దిగంబర కవిత్వాన్ని అనువదించాడు ఒకటి అవచ్చ సోమసుందర్ ఆంధ్ర సాహిత్యంలో అతివాద బాలరిష్టం అని చెప్పేసి దీనిని విమర్శించడం జరిగింది ఇది అండి దిగంబర సాహిత్యానికి సంబంధించినటువంటి విమర్శలు మరొక మంచి వీడియోలు వచ్చేసి దిగంబర సాహిత్యానికి సంబంధించినటువంటి పోటీ పరీక్షలు అడిగేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు విందాం అప్పటి వరకు సెలవు మరొక వీడియో కోసం ఎదురు చూస్తుండండి లైక్ అండ్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు స్వస్